అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేశారు, లైంగిక వాంఛలు తీర్చుకున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ పైశాచిక దంద ఆలస్యంగా బయటపడింది. హైదరాబాద్లోని దమ్మాయిగూడలో డర్టీ బ్రదర్స్ కహాని కలకలం రేపుతోంది. పేరుకు మాత్రమే ఫిట్నెస్ సెంటర్. ఒక్కసారి ఈ సెంటర్లోకి వెళ్తే అసలు రంగు తెలుస్తుంది. జిమ్ పేరుతో ఇద్దరు అన్నదమ్ములు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అమాయకులైన యువతులను మత్తులోకి దింపుతున్నారు. ఆ తర్వాత లైంగిక వాంఛ తీర్చుకుంటున్నారు. జిమ్ మాటున సాగుతున్న గలీజ్ దంత వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ లో దుమారం రేపుతోంది. దుమ్మైగూడలో 9 ఫిట్నెస్ క్లబ్ ఉంది. నిఖిల్, చరణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు కొంతకాలంగా ఈ జిమ్ ను నిర్వహిస్తున్నారు. జిమ్ కు వచ్చే యూత్ను టార్గెట్ చేశారు. డబ్బు కోసం డర్టీ దందాకు తెరతీశారు. కస్టమర్లకు మెల్లగా డ్రగ్స్ ను అలవాటు చేశారు. పైకి జిమ్ లా కనిపించే ఫిట్నెస్ సెంటర్ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. ఎంతో మంది యువతకు డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలతో ఆడుకున్నారు. మైనర్ బాలికలను కూడా డర్టీ బ్రదర్స్ వదలలేదు. ప్రేమ పేరుతో పలువురిని ముగ్గులోకి దించారు. డ్రగ్స్ ఇచ్చి మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసేవాళ్లు. ఎంతో కాలంగా ఈ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. తాజాగా ఓ యువతి మోసపోవడంతో విషయం బయటకు తెలిసింది. నిఖిల్, చరణ్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇంత జరిగినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఈ ఇద్దరు అన్నతమ్ముళ్ళు, చరణ్ అని చెప్పి నిఖిల్ అని చెప్పి, ఇక్కడ ఒక జిమ్ లో అతను ట్రైనరు, ఇద్దరు అన్నతమ్ముళ్ళు, వాళ్ళు అమ్మాయిలని లూర్ చేస్తున్నారండి. అమ్మాయిలను, మైనర్ అమ్మాయిలను, 14 ఇయర్స్ 15 ఇయర్స్ అమ్మాయిలు, వాళ్ళకి ఏమి ఇప్పుడు జ్ఞానం అంతా కూడా తెలియదు, లోకం జ్ఞానం తెలియని పిల్లల్ని లవ్లో దింపి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఒక్కొక్కరు నలుగురితో వాళ్ళు యూజ్ చేయిస్తున్నారు. అమ్మాయిల జీవితం చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంది. దమ్మాయిగూడలో డ్రగ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఎవ్వరు కొంచెము సీరియస్నెస్ తీసుకుంటలేరు. చాలా ఇన్సిడెంట్స్ రీసెంట్లీ చిన్న పాప, 3 ఇయర్స్ పాప మీద జరిగిన ఇన్సిడెంట్ కూడా మీరు ఇంతకుముందు కొంచెం చర్యలు తీసుకుంటుంటే ఈ ఇన్సిడెంట్స్ అయ్యేది కాదు. డ్రగ్స్ రాకెట్ అనేది ఇక్కడనే ఉంది అనిపిస్తుంది. వీళ్ళ అంటే పెద్ద పెద్ద వాళ్ళ చేతులుంటేనే, ఎవడు ఒక్కడు చెయ్యడు. ఏ డ్రగ్ అడిక్ట్ అంటే వాడు ఒక్కటితోటి కాదు, పెద్ద ర్యాకెట్ ఉంది. ఆ ర్యాకెట్ అనేది దాన్ని పట్టుకోగలిగితే మనము ఇటువంటి ఇక్కడ ఇన్సిడెంట్లు జరగవు. మోసపోయిన యువతులు పరువు కోసం బయటకు రారన్న ధీమాతో డర్టీ బ్రదర్స్ రెచ్చిపోయి ప్రవర్తించారు. అయితే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు గట్టి నిఘా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.